బాబు ఏరా, ఈరోజు నా పార్టీ ఉందిరా, రారా. సారీరా, బిజీగా ఉన్నాను. అరే రారా, నా పార్టీ కంటే బిజీయారా నీకు? అర్థం చేసుకోరా. ఒరే, నువ్వు ఒక్కడే బిజీయా? అంటే మేము బిజీ కదా? అలా అనలేదురా, ప్లీజ్ అర్థం చేసుకో. ఒరే ఒరే, ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి రారా. ఈ ఒక్కసారికి వదిలేరా, ప్లీజ్ రా. అరే అరే, ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి అర్థం చేసుకో. అంతేలేరా, ఏం చేస్తాం? ఏమైందండి? అపూర్వ బిజీగా ఉన్నాడు, రాడంట. శ్రేయకు కూడా ఫోన్ చేశాను, తను కూడా కుదరదని చెప్పింది. అరే ప్రశాంత్, అసలు బ్యాచిలర్ పార్టీ ఎందుకు చేసుకుంటారా? అదే సార్, పెళ్లి అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఫ్యూచర్ బాగుండాలని మందు కొడుతూ ఎంజాయ్ చేయడానికి సార్. పెళ్లి అయిన తర్వాత ఫ్యూచర్ ఏమి ఉండదు కదరా, ఇక ఆ ఫ్యూచర్ బాగుండాలని ఎలా కోరుకుంటారా? అసలు పెళ్ళయ్యాక మగాడికి మిగిలేదు ఫ్లాష్ బ్యాక్ ఏ రాజా? లేదు సార్, నా లైఫ్ మొత్తం బ్యాక్ టు బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. అసలు ఈ సంగీతులు, ఈ బ్యాచిలర్ పార్టీలు, ఈ ఫేస్బుక్లు, ఈ ఫోటోల మధ్యలో పడి యువత అంతా కాలక్షేపం చేస్తుంటే, భవిష్యత్ ఎలా నాశనం చేసుకుంటారో చూస్తుంటే, ఎలా నాశనం చేసుకుంటారో చూస్తుంటే ఏడుపు వస్తుంది ప్రశాంత్, ఏడుపు వస్తుంది. కరెక్ట్ సార్. అందుకే పెళ్ళనే కోరిక ఒక బీర్ బాటిల్ లాంటిది, ఒక్కసారి ఓపెన్ చేశామో అంతే నొరగొస్తుంది. నొరగే నొరగ, నొరగంటే తెలుసుగా స్క్రాప్, దేనికి పనికి రాము. బేసిక్ గా ఆడదానికి ఆకర్షించే గుణం ఉంటది, మగాడికి చెలించే గుణం ఉంటది. పొరపాటున చెలించావో బీట్ బీట్ గవార్, చక్కెరమే బార్, ఇడ్లీమే సాంబార్, లైఫ్ లో ఫ్యూచర్ పరార్. జనరల్ గా సిగరెట్ ప్యాకెట్ల మీద, మందు బాటిళ్ల మీద స్టాట్యూటరీ వార్నింగ్ ఉంటుంది, అంటే చట్టబద్ధమైన హెచ్చరిక. మందు తాగితే ప్రమాదం, సిగరెట్ తాగితే ప్రమాదం. కానీ ఇలాంటి హెచ్చరికలు చేయాల్సింది వాటి మీద కాదు, వెడ్డింగ్ కార్డుల మీద, శుభలేఖల మీద. శుభలేఖల మీద స్టాట్యూటరీ వార్నింగ్, చట్టబద్ధమైన హెచ్చరిక అని రాయాలి. పెళ్లి చేసుకుంటే ప్రమాదం, స్నేహితులకు కుటుంబీకులకు చాలా ఇబ్బందికరం అని రాయాలి. సినిమా హాళ్ళల్లో కూడా. నా పేరు ముఖేష్, నేను జీవితంలో ఒక్కసారే పెళ్లి చేసుకున్నాను. సారీ, ముఖేష్ను కాపాడలేకపోయాం అనే వార్నింగ్ వీడియోలు ఉండాలి, పెద్ద పెద్ద హోర్డింగ్లు ఉండాలి. అమ్మా నాన్న, అసలు పెళ్ళంటేనే బిజినెస్ బిజినెస్ బిజినెస్. అమ్మాయి వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంటు అబ్బాయి శాలరీ, అబ్బాయి వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంటు అమ్మాయి తెచ్చే కట్నం. ఆ తర్వాత పద్దులు గారు మ్యారేజ్ డీల్ సెట్ చేస్తాడు, వాడి సంభావన వాడు తీసుకెళ్ళిపోతాడు. తర్వాత కళ్యాణ మండపం వాళ్ళు, తర్వాత డెకరేషన్ వాళ్ళు, తర్వాత భోజనం పెట్టేవాళ్ళు. వాళ్ళ డబ్బులు వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకుంటారు. ఇంత రిచ్గా మీరు పెళ్లి చేసినా అమ్మాయి అబ్బాయి సుఖంగా ఉంటారన్న గ్యారంటీ ఉందా? 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 అందుకే వేమన చెప్పాడు, ఇంటి గొడవ ఇంతింతి కాదయ్యా పెళ్లి చేసుకోవద్దని. విన్నాడా ఎవడన్నా? పెళ్లి చేసుకుంటే పాల ప్యాకెట్టు, సర్ఫు ప్యాకెట్టు, ఆయిల్ బిల్లు, గ్యాస్ బిల్లు, కరెంటు, రెంటు, కారు, మెయింటెనెన్సు, షాపింగు, చీరలు, సారెలు, పిల్లలు, డైపర్లు, జాన్సన్ ఆయిలు, ఇన్ని కష్టాలతో మగాణ్ణి సంసారం అనే ఊపిలోకి నెట్టి కిలోన్నర బారుదాకా నాకిస్తారా? అందుకే పెళ్లి చేసుకోవద్దురా. పెళ్లి చేసుకోబోయే యువతీ యువకులకు, ముఖ్యంగా మగాళ్లకు నేను చెప్పబోయే సలహా ఒక్కటే, అప్పు చేసి సెల్ ఫోన్ రీఛార్జ్ షాప్ అయినా పెట్టుకోండి తప్ప కట్నం కోసం పెళ్లి చేసుకోవద్దురా. అసలు పెళ్లే చేసుకోవద్దు. అసలు అపూర్వ మొహంలో అలాంటి ఎక్స్ప్రెషన్ చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. నెగటివిటీ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది, కానీ అది మనం ప్రేమించేటప్పుడు బయటపడదు, ఎందుకంటే తక్కువగా కలుస్తాం కాబట్టి. అదే పెళ్ళయిందనుకో, రోజు అతనితోనే ఉంటాం, ఎప్పుడు కలిసి ఉంటాం కాబట్టి ఏదో టైంలో నెగటివిటీ బయటపడిపోతుంది. ఇది చాలా కామన్ ప్రాబ్లం శ్రేయ. దీనికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ప్లీజ్ డోంట్ ఓవర్ రియాక్ట్.
సారీ. Yummy. How's yours? ఏంటి అలా ఉన్నావు? వరుణ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. వాట్? ఆ ఫిల్మ్ హీరోయిన్తో అఫేర్. ఏమైంది? వాట్ హ్యాపెండ్ అనిత? తను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడట, నా మీద ఫీలింగ్ పోయిందని చెప్పాడు. వారే, అసలు నువ్వు లేకపోతే సినిమా కూడా వచ్చుండేది కాదు. తను అలా ఎలా అన్యాయం చేయగలడు? ఇక్కడ నేను అనిత గురించి చెప్తుంటే నువ్వు టీవీ చూస్తున్నావా? ఓకే, ఆఫ్ చేశాను. అయినా నీకు అసలు ఆ వరుణ్ ఎవరు, విషయం ఏంటో తెలుసుకోకుండా అనితను వెనకేసుకొస్తూ వరుణ్ ని తిట్టడం కరెక్ట్ కాదు. ఐ డోంట్ బిలీవ్ దిస్. నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? కేసు ఏంటో తెలియకుండా తీర్పిచ్చినట్టుంది నీ పని. అరే, కేవలం తన నీ ఫ్రెండ్ కాబట్టి గుడ్డిగా సపోర్ట్ చేసేటమేనా? అంటే నీకు తెలుసా వరుణ్ వాడి సైడ్ తీసుకోవడానికి? సైడ్ తీసుకోవట్లేదు, వాడి సైడ్ కూడా ఆలోచించు అంటున్నాను. ఏం అక్కర్లేదు, నాకు అనిత గురించి బాగా తెలుసు. శ్రేయ, ఎవరు ఎంత తెలిసినా వాళ్ళ బెడ్రూమ్ లో జరిగే గొడవల గురించి మాత్రం ఎవ్వరికి తెలిసే ఆస్కారమే లేదు. బెడ్రూమ్ లో ఏంటి అంటే నా ఉద్దేశం వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉందో, వాళ్ళిద్దరి మధ్య ఏవి ఎలా ఉన్నాయో, ఇవేవి తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రావడం సరికాదు అంటున్నాను. ఏంటి తెలుసుకునేది? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వాళ్ళిద్దరికి పెళ్ళైంది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. భార్యాభర్తలన్న టైటిల్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళిద్దరూ ప్రేమలో ఉండి తీరాలి అనుకోవటం మూర్ఖత్వం. ప్రేమ అనేది మనసుకు సంబంధించిన ఫీలింగ్ కానీ అది కాంట్రాక్ట్లకి కమిట్మెంట్లకి సంబంధించినది కాదు. ఆ విషయం మీద గంటసేపు గొడవ సార్. అందుకనే అంటూ ఉంటా, హ్యాపీగా అయినా ఉండండి లేదా పెళ్ళైనా చేసుకోండి. అదేదో జోక్ సార్, నేను రియాలిటీ గురించి మాట్లాడుతున్నాను. ఎవరమ్మా జోకని చెప్పింది? ఈ పెళ్లి మీద జోకు ఎక్కడ చూచింది అనుకున్నావు? దేవుడు పైరుండి కిందకి పంపిస్తాడా? జోకు పంపిస్తున్నా ఎంజాయ్ చేయండి, జోకు పంపిస్తున్నా ఎంజాయ్ చేయండి అని. ఇవన్నీ పెళ్లి చేసుకున్న వాళ్ళ అనుభవంలో చూచినవి. చూడు అపూర్వ, సినిమా తీయటం, పెళ్లి చేసుకోవటం రెండు ఒకటే. మొదలు పెట్టేటప్పుడు సూపర్ హిట్ కొడదాం అనుకుంటాం, ఫ్లాప్ అయ్యాక తెలుస్తుంది. ఆ తర్వాత చేయడానికి ఏముంది? అక్కడ డబ్బులు బొక్క, ఇక్కడ లైఫే బొక్క, లైఫే బొక్క. నేను నా పెళ్ళాం ప్రతి చిన్న విషయానికి గొడవ పడేవాళ్ళం. ఒకసారి కోపంలో నా పెళ్ళాంతో, నువ్వేం చేస్తావో చేసుకోపో, ఏం బిక్కుంటావో పిక్కోపో అన్నా. అంతే, 498A సెక్షన్ మీద కేసు పెట్టింది. 498A? ఏంటది 498A? ఇండియన్ పీనల్ కోడ్ లో క్రిమినల్ని ఒప్పించే సెక్షన్ అది, గృహహింస చట్టం. ఆ చట్టంలో పెళ్ళాం మొగుడి మీద కేసు పెట్టింది అనుకో, వెనక ముందు చూడకుండా భర్తను జైల్లో పడేస్తారు. ఇక వాడు నేను దొంగర కాదండి, నేను మంచోండండి, నేను నిర్దోషినండి అని వాడికి వాడు నిరూపించుకుంటే తప్ప బయటికి రాలేడు. మరేమైంది సార్? నేను అరెస్ట్ అవ్వాల్సింది రాజా, 3 ఏళ్ళు జైల్లో ఉండాల్సింది. మరేం చేశారు? ఇక మరేముంది, చివరికి నానా కష్టాలు పడి కోర్టు బయట సెటిల్ చేసుకున్నా. తను మొత్తం తీసుకెళ్లిపోయింది, ఇల్లు, కారు, డబ్బులు మొత్తం. బీట్ బీట్ గవార్, చక్రమే బార్, ఇడ్లీమే సాంబార్, ఆల్ అవుట్. చివరికి నాకేం అర్థమైందంటే, పెళ్ళాన్ని వదిలించుకోవాలంటే గొడవతో కాదు ప్రేమతో వదిలించుకోవాలి. ప్రేమతో వదిలించుకోవాలా? మీ జగ్జిత్ కి సిగ్గులేదు? హేయ్, ఆ ఒక్క మాట ఏదో జోక్ గా అన్నాడు అంతే. కానీ శ్రేయ, నేనైనా భార్య చేసిన దానికి మాత్రం చాలా షాక్ అయ్యాను. పూర్ ఫెలో. ఏంటి పూర్ ఫెలో? ఆ జగ్జిత్ తనని ఎన్ని చిత్ర హింసలు పెట్టాడో నీకేం తెలుసు? శ్రేయ, నాకు జగ్జిత్ గారు తెలుసు, ఆయన అలాంటి వారు కాదు. ఓ, ఇదే మాట నేను అనిత గురించి అంటే